వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. అసలు ఉత్తరాంధ్రనే దద్దరలండి. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. విజయనగరం పేరులోనే రాజసం ఉంది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం. ఏంటమ్మా ఏమైంది? మేము చూసుకుంటాలే. రీసౌండ్ వస్తుందంట స్వామి. కూర్చో. ఇక అంత కంగారు పడుతున్నావు, గుండుపోటు వస్తుంది స్వామి. కూలుకుండబ్బా. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిసిన భూమి విజయనగరం జిల్లా. ఇంత పవిత్రమైన జిల్లాపై ఈరోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ మధ్యన జగన్ ఎక్కడ కంపట్లేదు తల్లి, ఎక్కడ కంపట్లా? మీకన్నా కంపడ్డా? బయటకు వస్తున్నాడా? నేను కనుక్కున్నా వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేసి, ఏం బా ముఖ్యమంత్రి గారు ఎందుకు బయటికి రావట్లేదని. అప్పుడు వాళ్ళందరూ చెప్పారు, సార్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చే నీళ్లు తాగి మా ముఖ్యమంత్రి గారికి లూజ్ మోషన్స్ అని. ఈ ప్రభుత్వం ఎంత చెత్త ప్రభుత్వం చెప్పేదానికి ఒక్క ఉదాహరణ ఇస్తా. కనీసం సురక్షితమైన తాగునీరు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. గుంటూరు జిల్లాలో ఏకంగా డయేరియా వల్ల ఇద్దరు చనిపోయారు, వందలాది మంది ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అసలు అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి, ఇంతమంది చనిపోయారే, ఇంతమంది ఆసుపత్రిలో చేరారే, కనీసం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారా? ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక సమీక్ష చేశారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం. ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మొల్ల కర్ర తీసుకుని కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మనందరి పైన ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఏమా తల్లి, మహానాడులో చంద్రబాబు గారు నాటిన తులసి మొక్క అన్నావు కదా, అదే జగన్ రెడ్డి గంజాయి మొక్క పెంచినట్టు ఎలా మారిపోయావు తల్లి అని ఈ సభాముఖంగా మంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నా. జగన్ గారికి ఈ మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైంది. ఆ వంకరి నవ్వుతూ అటుగో సినిమాల్లో చేయలేడు, కానీ ఆయన రేంజ్ పెంచుకునేదానికి వ్యూహం యాత్ర 2 సినిమా తీశారు. మొన్న వచ్చింది యాత్ర 2, అట్టర్ ఫ్లాప్ కన్నా దారుణమైన ఫ్లాప్ అయింది. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏకంగా టిక్కెట్లు కొనిచ్చి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడనంటే వాళ్ళ సొంత కార్యకర్తలే చీపు, ఇంత దరిద్రపు సినిమా లేదని చెప్పే పరిస్థితి. పాపం ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు, పూర్తిగా నష్టపోయాడు. జగన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చాలా నష్టపోయా కదా, కొంచెం ఆర్థికంగా సాయం చేయండి బాబు అన్నాడు. అరే నష్టపోయింది నువ్వు, నేనెందుకు సాయం చేయాలని మెడబట్టి బయట గెంటేశాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్కి బాగా కోపం వచ్చి అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు. ఏంటది అంతిమ యాత్ర అనే పోస్టర్ తయారు చేశాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి, అంతిమ యాత్ర సినిమా తీస్తాను, బీ కేర్ఫుల్ అని చెప్తే ఈ జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు. ఏకంగా ఆ నష్టం పూడ్చేదానికి ఎప్పుడు లేని విధంగా హార్స్లీ హిల్స్లో విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్ పేరులో రాసేశాడు. జగన్ గారిని అడుగుతున్నా, మీ పైన కదా సినిమా తీపించుకుంది, మీ సొంత ఇల్లు రాయించచ్చు కదా,
ఇడుపల బాయిలో ఉన్న వందలాది ఎకరాలు, 2 ఎకరాలు పాపం ఆ నిర్మాత పేరు మీద రాయచ్చు కదా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. జగన్ ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడు, పిట్టల దొర. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి తెలుగు పేరు తీసుకొచ్చి ఆడుదాం ఆంధ్ర అని ఈరోజు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సభాముఖం అడుగుతున్నా, మా జీవితాలతో ఆడింది చాలదా, ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నా ఈ జగన్ని. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు, క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు. మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా, కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా? లేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట. ఆ టీం పేరేంటో తెలుసా? ఏం తమ్ముడు ఆ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. మర్చిపోయారా కోడి కత్తి? గుర్తుందా కోడి కత్తి? అబ్బా, అసలు యాత్ర టూలో జగనే యాక్టింగ్ చేస్తుంటే కొంతనే హిట్ అయ్యేదేమో. ఈ టీము సభ్యులు ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయ్ని లేపేసిన అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఏమవంతి గంటనా? ఇంకా ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, ఇంకా రీల్ స్టార్ మార్గాని భరత్, బూతల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాల నాని, ఇంకా ఆల్రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఏంబా టీం బాగుందా? అద్భుతమైన టీం కదా. ఏమ్మా ఎన్నికల ముందర ఏం చెప్పాడు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 31 ఎంపీలు ఢిల్లీలో ఏం పీకారని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగల, ఏనాడు ఢిల్లీకి వెళ్ళి మనకు రావాల్సిన నిధుల గురించి అడగలేదు. కానీ ఏకంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మన పరువు తీశారు ఢిల్లీలో. దాంట్లో ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి దేశం మొత్తం చూపించాడు, ఇంకొక ఎంపీ బాబాయ్ మర్డర్లో ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని కర్నూలు హాస్పిటల్లో దొంగలాగా దాక్కున్నాడు, ఇంకొక ఎంపీ టిక్ టాక్ వీడియోలు యూట్యూబ్ రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉంటాడు, ఇంకొక ఎంపీ పాపం ఆయన భార్య కొడుకుని వైకాపా గూండాలు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాద్ లో బతికే పరిస్థితి, ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో, పిల్లి గడ్డం పెట్టుకుని ఉంటాడే విజయసాయి రెడ్డి. జగన్ కుంభకోణాలు అన్నిట్లో ఏటు ఆయన నా వాటా వచ్చిందా రాలేదా అని చూసుకుంటా ఉంటాడు. ఒక్క ఎంపీ అన్నా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం.